ఒంగోలు జిల్లా సూళ్లూరుపేట పట్టణం కోళ్లమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ చెట్టు ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మన్నిని దర్శించి పూజలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులకు సాదర స్వాగతం పలికి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలు అందజేశారు. అలాగే ఉయ్యాలలో కూర్చున్న ఉత్సవమూర్తి చెంగాళమ్మకు జోలపాడారు. ఎమ్మెల్యే భక్తులు చేసిన కోలాట నృత్య ప్రదర్శనను తిలకించారు. అమ్మన్నికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాలు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.